ఈ మీడియా సమావేశంలో నా కుడివైపు సుధాకర్ శర్మ గారు, రాష్ట్ర మీడియా కన్వీనర్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ ఉన్నదా లేదా? భారతీయ జనతా పార్టీ సూటిగా సీఎం కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, అసలు శాంతి భద్రతలు అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేవా? వాటి పైన, ఆ వ్యవస్థ పైన మీకు పట్టు ఉందా లేదా? రెండు అంశాలు ఈరోజు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అడుగుతాను. ఒకవైపు శాంతి భద్రతలు అన్నవి ఈ రాష్ట్రంలో కనుమరుగవుతా ఉన్నాయి, వ్యవస్థ భ్రష్టుపడతా ఉన్నది. దిన్ దహాడే పగలు పట్ట పగలే మర్డర్లు, రేపులు, చిన్నపిల్లలపై ఆకృత్యాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు, రౌడీ మూకల రాజ్యం, ఇదంతా ఈరోజు తెలంగాణ ముఖచిత్రంగా మారుతాను. రెండవ అంశంలో ఒక స్టేట్ స్పాన్సర్డ్ సబ్జుగేషన్, అంటే ఒక అధికారిక వ్యవస్థీకృత అణిచివేత ఈరోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్ని, ఈ పోకడని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది, అభ్యంతరం తెలుపుతా ఉన్నది. ఇది కాదు ప్రభుత్వం నడిపించే విధానం. దీనికోసం కాదు మళ్ళా మీకు అధికారం కట్టబెట్టింది. సీఎం కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈజ్ అబ్యూజింగ్ ద పవర్ విచ్ ద పీపుల్ హావ్ గివెన్ హిమ్ అగైన్. ప్రజల మ్యాండేట్ ని వారు అవమానపరుస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో పంజగుట్టలో నడి బొడ్డు 8 గంటల ప్రాంతంలో రామప్రసాద్ అనే ఒక వర్తకుడు, ఒక ట్రేడర్, స్టీల్ కంపెనీ ట్రేడర్ ని ప్రోపంగా హత్య చేయడం జరిగింది. అంటే పబ్లిక్ వ్యూలో హత్య చేయడం జరిగింది. అంటే ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉంటే పంజగుట్టకి ఒక దగ్గర ఒక 100 మీటర్ల దూరం ఉండదు, 150-200 మీటర్ల దూరంలో ఒక హత్య జరుగుతూ ఉన్నది, కిరాయి హంతకులు వచ్చి చంపేస్తా ఉన్నారు అంటే అసలు భయం, లా అండ్ ఆర్డర్ మీద ఏమైనా భయం భక్తి ఉన్నాయా ఈ రాష్ట్రంలో అని అడుగుతాం. ఈరోజు పేపర్లు తీసి చూస్తే 4-5 హత్యలు జస్ట్ నగరంలోనే, ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఒకరిని ఆఫీసులో పోయి చంపుతా ఉన్నారు, ఒకరిని రోడ్డు మీద చంపుతా ఉన్నారు. ఓ దుబాయ్ నుంచి వచ్చిన ఒక ఆయన్ని చంపడం జరిగింది. ఇదే శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో, ఇదే బంగారు తెలంగాణ. తెలంగాణ పోలీసులు చాలా సమర్థమైన పోలీస్ ఫోర్స్, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ వాళ్ళ చేతులు కట్టేసి సర్కిల్ చేపిస్తా ఉన్నారు కేసీఆర్ గారు. దీనికి నేను ఊరికే రాజకీయంగా మాట్లాడతలేదు. మీరు నిన్నటికి నిన్న గత వారంలో జరిగిన ఒక ఉదంతాన్ని తీసుకోండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత, వారు వారి అధికారిక పని వారు చేస్తూ ఉన్నారు. ఎఫారెస్ట్రేషన్ అది కూడా సీఎం కేసీఆర్ గారి పెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరానికి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. ఆమె ఏం తప్పు చేసిందని మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు, ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోయి ఒక మూకతో దాడి చేసి ఆమె తల వదిలి, అది ఆ మొత్తాన్ని, ఆ మొత్తం దృశ్యాన్ని దేశం చూసింది. అక్కడ ఆ దృశ్యంలో మనం ఈరోజు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పోలీసులు గన్లు పట్టుకుని ఎవరున్నారు, అక్కడ మెషిన్ గన్లు, ఒక 10-15 మంది పోలీసులు మెషిన్ గన్ ఎత్తుకుని ఎవరున్నారు, ఒక్క పోలీస్ వదులుతలేడు. దాంతో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే పోలీసుల చేతుల్ని కట్టేసి అణిచివేత, అంటే మా పార్టీ గుండాలని, మా పార్టీ ఎమ్మెల్యేలని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని పోలీసులు ముడితే పోలీసులు ఖతమవుతారు. నేను ఎందుకు అంటున్నా ఖతమవుతారని, అనిత గారి పరిస్థితి ఆలోచించండి. ఆమె తల తగలబోటి ఆమె ఆసుపత్రిలో ఉండి ఆమెపై జరిగిన అకృత్యానికి ఈరోజు ఆమెపైన కేసు పెట్టింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనిత అనే అధికారి మీద పెట్టిండు. ఎంత దారుణమైనది, ఎంత
అన్యాయం. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అధికారులు అందరి వెనుక నిలబడుతుంది. మేము అస్యూర్ చేస్తా ఉన్నాం, మీరు ఫైట్ చేయండి. తప్పకుండా కూడా ఈ అధికారిపై జరుగుతా ఉన్న అణిచివేత, వారిని అవమానపరచడం, బెదిరించడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడంగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. మేము తప్పకుండా కూడా వారికి